ప్రవీణ్, మన ప్రయాణం ఎన్ని గంటలు ఉంటుంది? సుమారు 2 లేక 3 రోజులు ఉండొచ్చు. మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చి ఉంటాంరా ఇప్పటికి? మేబీ 700 కిలోమీటర్ రావచ్చు. ఇది మామూలు ప్రయాణమే, ఇక ముందుంది అడవి ప్రయాణం. రామ్ గోపాల్ వర్మ అడవిలో అయితే ఉండదు కదా, అంతకన్నా భయంకరంగా కూడా ఉండొచ్చు. రీసెర్చ్ అన్నారు, ఇంతకు ఏం వెతకడానికి వెళ్తున్నారు? అది నీకు చెప్పినా అర్థం కాదులే మల్లేష్. ఊరుకోరా, ఇంతమందికి తెలిసిన విషయం మల్లేష్కి తెలిస్తే నష్టమేముంది? ఇదిగో మల్లేష్, మేము వెతకబోయే వస్తువు ఒక యాంటిక్ మెటల్. అది మాకు దొరికితే మన దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. అంత పవర్ఫుల్ మెటల్ అది? అవును మల్లేష్. ఎలా ఉంటుంది, ఎంత పెద్ద ఉంటుందో అది? ఎలాగైనా ఉండొచ్చు, చిన్న రాయింతైనా ఉండొచ్చు, లేదా నీ స్టీరింగ్ అంతైనా ఉండొచ్చు. ఏమైంది? ఓసారి అటు ముందు చూడండి. ఇదేంటి కొండలు వచ్చాయి? మనం వచ్చిన దారి కరెక్టేనా? ఎగ్జాక్ట్ గా వచ్చాం, అయితే ఇకపై నుంచి జాగ్రత్తగా ముందడుగు వేయాలి. అడవి అడవి అన్నారు, మరి ఇప్పుడు కొండలు వచ్చాయి. అడవి అన్న తర్వాత కొండలుంటాయి, లోయలుంటాయి. ఇప్పుడు కొండలెక్కాలంటే కొంచెం కష్టం కదా. ఎలాగోలా ఈ కొండలు దాటితే అడవి ప్రాంతం రావచ్చు. ఇంతకీ మనం అడవులు కొండలు సర్వే చేస్తున్నామా లేక కోట కోసం వెళ్తున్నామా? డిపార్ట్మెంట్ వాళ్ళు వేయవలసిన ప్రశ్న కాదు ఇది. ఎలాగో కొండలెక్కడం తప్పదు, మనం ఇక ప్రయాణం మొదలు పెడితే మంచిది. మరి నా బండి? ఏం కాదు, ఇక్కడ ఉండని. మరి నేను? ఓ పంచే, నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండు, వచ్చిన తర్వాత అందరూ కలిసి వెళ్దాం. ఈ అడవిలోనా? నా వల్ల కాదు కానీ మీరు వెతికే వస్తువును చూడాలని ఉంది. నేను కూడా మీ వెంట రావచ్చా? నువ్వు కూడా మా వెంట రావచ్చు. వచ్చి చావచ్చు. ఇక చీకట్లో నడవలేము, ఇక్కడే అందరం రెస్ట్ తీసుకుందాం. ఉదయం త్వరగా లేచి బయలుదేరుదాం. ప్లీజ్ ఎవరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళ? పగలు ఎండలో ఎండి నడిచే కంటే రాత్రి చల్లగా నడవచ్చు కదా. పద, మనం చెప్తే వాళ్ళు వినరు. పనిలో హెల్ప్ చేయడానికి వచ్చామనుకుంటున్నారు, వాళ్ళ ప్రాణం తీయడానికి వచ్చామని తెలీదు. మన ప్లాన్ గుర్తుందిగా, ఆ మెటల్ దొరికిన వెంటనే ఏ ఒక్కడు మిగలకూడదు. మన మీద ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఓకే, మనం వెళ్దాం పద. రే, మన ప్లాన్ గుర్తుందిగా, వాళ్ళని చంపిన వెంటనే వీళ్ళని కూడా చంపేయాలి. మేడం చెప్పిందే కదా.
రే వాళ్ళని చూడు, చిలకా గోరికలా కూర్చున్నారు. వాళ్ళకి తెలియదు మనం నరకాసురం అని. నాకు మాత్రం భయం వేస్తుందిరా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తుంది. నోర్మూయిరా, మీ నాన్న పేరు భగత్ అని కాదు భయం అని పెట్టాల్సింది. పడుకున్నారు మూసుకొని. అరే హర్ష చూడరా, వాళ్ళు ప్రేమికులరా? కాదురా, కామికులు. ఏంటి అందరు కాముగా ఉన్నారు, ఏదైనా మాట్లాడొచ్చుగా. మాట్లాడితే మృగాలు వస్తాయి పద. ఆల్రెడీ ఒకటి నా పక్కనే ఉందిగా. రే నిన్ను సుబ్బు. మల్లేష్ ఊరుకో. ఏని కొండలు బాబోయ్. నా వల్ల కాదు, నేను ఇక రాలేను బాబోయ్. ఏమైందిరా? నడిచి నడిచి చచ్చట్టుగా ఉన్నాను. కూటం చేరుకోవడానికి మనం దగ్గరలోనే ఉన్నామనిపిస్తుంది. నేనైతే కాటికి దగ్గరలో ఉన్నా అనిపిస్తుంది. అలానక్ భగత్, మనం ఖచ్చితంగా కోటకు చేరుకుంటాం. నేను రాలేను, దయచేసి నన్ను ఇక్కడే వదిలేయండి. మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఒంటరిగా ఉంటే మంచిది కాదు, ప్రమాదం. ఈ 2 రోజులు రాని ప్రమాదం నేనున్నప్పుడే వస్తుందా? నేనైతే రాలేను. నా మాట వినరా, కావాలంటే కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్దాం. ప్లీజ్, నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. సరే, మేము వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. రే జాగ్రత్త. నాకేం కాదు, మీరే జాగ్రత్తగా వెళ్ళరండి. సరేరా, జాగ్రత్తగా ఉండు. నీ అమ్మ బడవ, ఎటు చూసినా చెట్లే, ఎక్కడ పెడితే అక్కడ గుచ్చుకుంటున్నాయి. ప్రియా, నీకైతే ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకోవట్లేదు కదా. వాట్? మనం సాధించాం, మనకు కావలసిన కోటను కనుక్కున్నాం. పదండి పదండి. ఇప్పుడు చెప్తే ఇప్పుడు వస్తున్నావే నువ్వు. ఏంటనా, అర్జెంట్ గా రమ్మన్నావు? ఆ మెటల్ మనకే దక్కాలి. దక్కుతుందంటావా మనకి? అబ్బా, ఏం టైం దొరికిందే నీకు. దక్కుతుంది, దక్కించుకుంటే దర్జాగా ధనవంతులైపోవచ్చు. ఏహే ఆపు నీ సోది, ఇక్కడ నాకు చిరాకు వచ్చేస్తుంది. ఫోన్ లో మాట్లాడితే కూడా తప్ప.
ఆ సౌండా ఏం లేదురా బంగారం, ఇక్కడ లవర్స్ కిస్సులు ఇచ్చుకుంటున్నా. ఏమంటావు మరి? ఓకే కానీ అందులో నా వాట ఎంత? ఏముంది 50-50 డీల్. ఓకే ఓకే. అక్కడ నుంచి చూస్తే దగ్గర అనిపించింది, ఇక్కడికి వచ్చేసరికి చీకటి అయ్యిందేంట్రా. హలో చందమామ చూడడానికి దగ్గరగానే కనిపిస్తాడు, అక్కడికి వెళ్తే తెలుస్తుంది. వావ్, అప్పటి డిజైన్స్, అప్పటి కట్టడాలు వండర్ఫుల్. ఖచ్చితంగా మెటల్ సాధించినట్లే. కష్టపడుతున్నాం కదరా. నేను ఈ కోటలోనికి రాను బాబోయ్, ఇది కోట భూతాల పేట దయ్యాల కొంప. రై లోకేష్ ఊరుకో, ముందే మల్లేష్ భయపడుతున్నాడు. ఏ టైంలో వేలకొల్లాలంటే ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ప్రవీణ్, చీకటి పడింది, లోపలికి ఇప్పుడు వెళ్దామా మార్నింగ్ వెళ్దామా? ఇదేంటండి, కోట ముందు నిలబడి పార్కులో మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఏమిటి? ఏంటి సుబ్బు? ఏంటి కోట అంటే? గబ్బిలాలు ఎగరడం, నక్కలు ఓలలు వేయడం, భూతాలు సుడిగాల్లా రావడం, ఎవరో ఏడ్చినట్లు ఏడుపులు వినబడడం, ఇవేవీ లేవేట్రా. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? అటునుంచి దయ్యాలు, ఇటునుంచి డీటెయిల్ సౌండ్స్ రావడానికి. ఇక్కడ దయ్యాలు లేవంటావా? ఇక్కడ ఏమీ లేవు. అలా అనకు నాయన, చూస్తుంటే ఇక్కడ దయ్యాలు భూతాలు కాపురం పెట్టినట్టున్నాయి. అయితే మరింకేం, మన ఫుడ్కి డోకా లేదు. మనం తినడానికి అవి వండి పెడతాయి, అవి తినడానికి మనల్ని వండుకుంటాయి. నోరు మూసుకొని పదా, దయ్యాలంట దయ్యాలు. రేయ్, ఈ రాత్రి వేళ లోపలికి వెళ్ళడం ఎలారా? ఇప్పుడు నిన్నెవడు లోపలికి వెళ్ళమనడం లేదు, కానీ ఇక్కడే ఎక్కడో బస్ చేద్దాం రండి. పద ప్రియ, పడుకుందాం. వాట్? ఐ మీన్ నువ్వు వేరుగా నేను వేరుగా, పడుకుందాం రా ప్రియ. వేరు వేరుగానా? తెల్లారేదాకా మనందరం బతికుంటే నేమో లోపలికి వెళ్దాం. పదండి పడుకుందాం. ఏంటి మల్లేష్, ఏమైంది? దెయ్యం 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 కాదు, మన వాళ్ళే. రే ఎక్కడికి వెళ్తున్నారా? లేచిపోతున్నారేమో. కోట ఎలా ఉందో రీసెర్చ్ చేస్తున్నాం రా. మీ రీసెర్చ్ మార్నింగ్ చేసుకోవచ్చు, వచ్చి పడుకోండి. మల్లేష్ నువ్వు కూడా పడుకో. పవనే, ప్రియా ప్రియా,
ఒళ్ళంతా పట్టేసిందిరా బాబు. వీడేంట్రా బాబు గుంటనక్కలా అలా కూర్చొని ఎలా చూస్తున్నాడు? పదండి పదండి, ఇక్కడ ఎక్కడైనా వాటర్ ఉంటే ఫ్రెష్ అప్ అవుదాం.